ఈ మధ్య కాలంలో ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ కాస్త తగ్గినట్లు కనిపించారు. ఎందుకంటే ఆ మధ్య కాలంలో వరుస షాక్లతో వినియోగదారులతో ఓ ఆట ఆడేసుకున్నారు. బ్లూటిక్ రేటు పంచడం దగ్గర నుంచి లోగో మార్చడం, బ్లూటిక్ కోసం డబ్బులు చెల్లించని సెలబ్రిటీల బ్లూటిక్ తీసేయటం, మళ్లీ కొంతమందికి బ్లూటిక్ ఇవ్వడం, వరుసగా వేల సంఖ్యలో ఉద్యోగులను పీకేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు. అప్పటి నుంచి ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగానే కనిపించారు. కానీ మళ్లీ ఇప్పుడు తమ వినియోగదారులపై ఊహించని బాంబు వేశారు. ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ తన వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. బ్లూటిక్ గొడవ సద్దుమణకకు ముందే ట్విట్టర్ ఖాతాదారులకు ఇకపై రోజుకు 6,000 పోస్టులకు మాత్రమే అవకాశం ఉందని బాంబు పేల్చారు. ఇది కూడా వెరిఫై చేసిన ఖాతాదారులకే వర్తిస్తుంది. ఇక ధృవీకరించని ఖాతాదారులైతే రోజుకు 600, కొత్త అకౌంట్లకు కేవలం 300 ట్వీట్లు మాత్రమే చూసే విధంగా పరిమితి విధించారు. అంతకుమించి ట్వీట్లు చూడాలి అంటే నెలకు 900 చెల్లించి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. 900 రూపాయలు చెల్లించినప్పటికీ రోజుకు 6,000 ట్వీట్లు మాత్రమే చూసే అవకాశం ఉండడం మస్క్ పైత్యానికి పరాకాష్ట అని అంటున్నారు ఖాతాదారులు. దీంతోపాటు ఇకపై ఎవరి ట్వీట్ అయినా చూడాలంటే తప్పనిసరిగా ట్విట్టర్ ఖాతా లాగిన్ చేయాల్సిందే. 2 రోజుల క్రితం వరకు ట్విట్టర్ ఖాతా లేకున్నా ఎవరైనా ట్వీట్ URL లింక్ పంపిస్తే అది బ్రౌజర్లో ఓపెన్ చేసి చూసేందుకు వీలుండేది. లేదా ట్విట్టర్ వెబ్ పేజ్కి వెళ్లి బ్రౌజ్ చేసి సెర్చ్ చేసేందుకు కూడా అవకాశం ఉండేది. కానీ 2 రోజుల నుంచి ఇది కూడా ఓపెన్ అవ్వట్లేదు. దీంతో తప్పనిసరి అనిపిస్తే ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడమో, అప్పటికే ఉన్న ఖాతా ద్వారా లాగిన్ చేయటమో తప్పదన్నమాట. ఇలా ఎందుకు చేస్తున్నారని ఎవ్వరూ అడగక ముందే ఈ పరిణామాలపై మస్క్ ఓ వివరణ ఇచ్చారు. ట్విట్టర్ నుంచి భారీ ఎత్తున డేటా చౌర్యం జరుగుతుందని, సిస్టమ్ మానిపులేషన్ అవుతుందని, వాటిని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకున్నామని ఎలన్ మస్క్ వివరించారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి విపరీత నిర్ణయాలు తీసుకుంటారో ఆ ట్విట్టర్ పిట్టకే తెలియాలి.